అలాగే పెందల కడే భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో శరీరం తెలియచేస్తూ ఉంది. దీని ధర్మం అది. వైద్యులు చదవనంత మాత్రాన, పుస్తకాల్లో లేనంత మాత్రాన అశాస్త్రీయమంటే? శరీర నిర్మాణం ప్రకారం పెందలకాడే భోజనం చేసి ఎక్కువ గంటలు రాత్రికి రెస్ట్ ఇవ్వటం అనేది ఎంత సహజమైన ధర్మం, ఎంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇది. మరి ఇట్లా తీసుకుంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మంచి అలవాట్లతో జీవించే విధానమే జీవన విధానం. మేం తెలియచేసేది ఇలాంటివే తప్ప ఏదైనా మందో, ఏదైనా పసరో, ఏదైనా పోతో, ఏదైనా లేపనమో ఇలాంటివి ఇస్తే అది ఎలా పనిచేసింది, అది సైంటిఫిక్గా కాదని ఆలోచించాలి. ఈ రోజుల్లో మనందరం చూస్తుంటే ఏదో ఒంటికి అట్లా ఎవరో ఒక స్వామి అట్లా కొబ్బరి నూనె రాసేస్తే జబ్బులన్నీ తగ్గిపోతాయట. లక్షల మంది వెళుతున్నారు, రాయించుకుంటున్నారు, మరి తగ్గుతున్నాయో లేదో వారికి తెలియాలి. అది సైంటిఫిక్గా కాదా అని మనం ఆలోచించాలి. ఏదో పాము కరిసింది, మంత్రం వేస్తే పాము విషం విరిగిపోతుంది, అక్కడ కావాలి సైంటిఫిక్గా కాదా అనేది. అలాగే ఏదో ఇంత పసర ఉండలు చేసి ఇచ్చేసేస్తే అన్ని జబ్బులు ఒక పసరకే తగ్గిపోతున్నాయి అని కొంతమంది ఒకటే మాత్రం అన్ని జబ్బులకి వాడుతూ ఉంటారు. అప్పుడు ఆలోచించాలి సైంటిఫిక్గా కాదా. తాయిత్తు కట్టుకుంటే చాలా జబ్బులు తగ్గిపోతాయట. చాలామంది వెళుతుంటారు అలాంటి వారి దగ్గర డబ్బులు ఇచ్చి తాయిత్తులు కొనుక్కొచ్చి కట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ప్రచారంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వైద్యులందరూ మూఢనమ్మకాలుగా వీటిని గుర్తించి ఇవన్నీ అన్సైంటిఫిక్ అని అంటాం. కరెక్టే, కానీ మేము చెప్పే ఆహారపు అలవాట్లు, మంచి జీవన విధానం కూడా సైంటిఫిక్గా కాదా అంటే ఇవన్నీ పుస్తకాల్లో లేవు కాబట్టి అశాస్త్రీయం అంటే ఎట్లా? మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా మంచి అలవాట్ల సాంప్రదాయం. ఎన్నో వేల మంది, లక్షల మంది ఆచరించి అనుభవించిన సత్యాలు ఇవన్నీ. అనుభవానికి మించిన సత్యాలు పుస్తకాల్లో లేకపోయినప్పటికీ సత్యాలు కావా? అనుభవానికి మించిన శాస్త్రం ఇంకోటి ఏదైనా ఉందా చెప్పండి? ఎన్నో లక్షల మంది మన పూర్వీకులందరూ మంచి మంచి అలవాట్ల ద్వారానే చక్కటి ఆయుష్తో జీవించగలిగారే. అలాంటి మంచి సాంప్రదాయాలను అందించిన ఋషులు 152 సంవత్సరాలు జీవించారే. మరి అంత ఎక్కువ కాలం హాస్పిటల్ పాలు కాకుండా, డాక్టర్లు పాలు కాకుండా జీవించారు అంటే మరి వాళ్ళ జీవన విధానం అంతా అశాస్త్రీయమైతే వాళ్ళు అట్లా ఎంతగా జీవించగలుగుతారు? అంటే శరీరం కోరుకునే విధంగా జీవించటం శాస్త్రీయమా కాదా చెప్పండి? శరీరాన్ని వ్యతిరేకించే పని చేయటం శాస్త్రీయమా? శరీరం కోరుకునేటట్లు మంచి అలవాట్లతో జీవించటం శాస్త్రీయమా? అందుచేత మేము అలా అన్నిటినీ శాస్త్రీయంగా నిరూపణ చేసి మీకు తెలియచేయాలి అంటే మాకు చాలా డబ్బులు కావాలి. ఎంతెంతో బిల్డింగ్స్ ఉండాలి, ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేయాలి, ఎంతోమంది సైంటిస్టులు ఉండాలి, ఎన్నో ఎక్విప్మెంట్లు ఉండాలి. ఇవన్నీ పెట్టుకుని వేల మంది మీద పరిశోధన చేసి వేల మందికి జబ్బు తగ్గితే దాన్ని పేపర్లో వేస్తే ఇదిగో ఇన్ని వేల మంది మీద స్టడీ చేశారు, ఈ జబ్బు తగ్గింది కాబట్టి ఇది శాస్త్రీయము అని ఒకరోజు పేపర్లో వస్తే సైంటిస్టులు ఇలా చేశారు కాబట్టి, నిరూపణ జరిగింది కాబట్టి డాక్టర్లకి నమ్మకం అప్పుడు కలుగుతుంది. అది కరెక్ట్, అట్లా నమ్మాలి అంటే. కానీ అంతమంది మీద పరిశోధన చేసి అది కరెక్టు అని నిరూపణ చేసిన తర్వాతే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వ్యాప్తి చేయాలి అంటే అది ఇప్పుడు మేము చేయగలిగేది కాదు. ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎన్నో విషయాలు మెల్లగా కానీ బయటికి రావు. కానీ ఇప్పుడున్న
ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం లభించక ఎంతోమంది చదువుకోని వారు, మంచి అలవాట్ల కోసం, మంచి ఆరోగ్య రహస్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని అలాంటి వారికి వ్యాప్తి చేస్తే కనీసం ఆచరిస్తారు, బాగుపడే ప్రయత్నం చేస్తారు అని మేము వీటిని వ్యాప్తి చేయటం ప్రారంభించాం. అందుకని చదువుకోని వారు, లేతే చదువుకున్నా కానీ ఏదో వినటానికి బాగుంది, సబ్జెక్ట్ ఇది మంచిది అనిపిస్తున్నది, ఇదంతా శాస్త్రీయం అనిపిస్తున్నది అని కొంతమంది కన్విన్స్ అవుతారు. అలాంటి వారందరూ ఆచరించడం ప్రారంభిస్తారు. ఇట్లా ఒకళ్ళనొకళ్ళని చూసి ఆచరిస్తూ మంచిదనుకుంటే ఆ మంచిని ఆ మంచే స్ప్రెడ్ చేసుకుంటుంది. అది చెడనుకోండి, ఒకసారి ఆచరిస్తారు, రెండుసార్లు ఆచరిస్తారు, ఫలితాలు రాకపోతే మేం చెప్పేవే వినరు, ఇక ఆచరించటం అక్కడితో ఆగిపోతుంది. అది సత్యమైతే ఆ సత్యాన్ని సత్యమే వ్యాప్తి చేసుకుంటుంది అన్నమాట. మేము అట్లా ఈ 10-15 సంవత్సరాల నుంచి మన సంస్కృతిలో చెప్పిన మంచి అలవాట్లు అన్నక ఎంత శాస్త్రపరంగా మన పెద్దలు చెప్పింది, ఆచరిస్తే ఎలా ఫలితాలు వచ్చాయనేది అనుభవిస్తూ లక్షల మంది మీద వాటిని ప్రయోగం చేసి అందరూ బాగుపడుతుండగా ఎంత మంచి నియమాలో వీటి వెనక ఎంత శాస్త్రం ఉందో అర్థమవుతున్నది కాబట్టి మా వంతుగా వీటిని వ్యాప్తి చేయాలని ఇట్లా ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకని బాగా చదువుకున్న వారు డాక్టర్లు వీటిని ఆచరించాలంటే వాళ్ళకి సైంటిస్టులు చెప్పాలి, పుస్తకాల్లో ఉండాలి, ఇంకా బాగా ఎక్కాలి అంటే అమెరికా వారు చెప్పాలి, లేదా ఏదో జపాన్ వారు చెప్పాలి, చైనా వారు చెప్పాలి. అట్లా మనకు మనసులో ఉంది. అలాంటి వారందరూ అలా శాస్త్రీయపరంగా పుస్తకాల్లో వస్తేనే నమ్ముతారు, అప్పుడే ఆచరిస్తారు. కానీ సామాన్య ప్రజానీకానికి అవన్నీ అక్కర్లా. కావాల్సింది ఆరోగ్యం, దాన్ని తీసుకువెళ్ళాలి అంటే మంచి విషయం అయి ఉంటే చాలు, దాన్ని సరైన కోణంలో తీసుకెళ్ళగలిగే అవగాహన ఉంటే చాలు. అందుకని మంచి జీవన విధానాన్ని వ్యాప్తి చేయటానికి మంచి ఫలితాన్నిచ్చే విధానం అయితే చాలు కదా. అందుకని మేము ఈ ప్రకృతి జీవన విధానాన్ని శాస్త్రీయంగా మన పెద్దలు మన ఋషులు ఏనాడు నుంచో ఆచరించి అనుభవించిన విషయం, ఇంకా మనుషుల మీదే ప్రయోగం జరిగింది, జంతువుల మీద కాదు కదా. మనం చేయించుకునే చికిత్సలన్నీ జంతువుల మీద ప్రయోగాలు చేసినవి, కానీ మేము చెప్పే జీవన విధాన రహస్యాలన్నీ మనుషులు అనుభవించిన సత్యాలు. ప్రస్తుతం మేమందరం అనుభవిస్తూ ఆచరిస్తూ ఉన్న విషయాలు, రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న విషయాలు. మరి మంచి అలవాట్లు నేర్చుకుంటేనే జబ్బులు తగ్గుతాయనే సందేహం వైద్యులకు కలగవచ్చు. మంచి అలవాట్లు లేనందువల్ల జబ్బులు వస్తున్నాయి కదా, మరి మంచి అలవాట్లు చేసుకుంటే జబ్బులు ఎందుకు తగ్గవు? జబ్బులు తగ్గించే శక్తి శరీరానికి ఉన్నది. శరీరం కోరుకునే విధంగా మంచి అలవాట్లు మీరు శరీరానికి అందించండి. శరీరం ఆరోగ్యపరంగా పెరుగుతూ శరీరమే జబ్బులు తగ్గించుకునే నిర్మాణం కలిగి ఉన్నదని మనందరికీ తెలుస్తున్నది కదా. అది వైద్యులందరికీ తెలుసు, శరీరంలో ఎంత శక్తి దాగి ఉన్నదో. ఇప్పుడు చాలామంది చదువుకున్నవారు ఇవన్నీ అన్సైంటిఫిక్ అని అంటారు. మీరు ఆచరించి ఫలితం రాకపోతే అన్సైంటిఫిక్ అని అనండి, నేను ఒప్పుకుంటా, నేను ప్రచారం చేయటం ఆపేస్తా. మనందరికీ ఒక కోణం నుంచే అనుభవం ఉంటే కామెంట్ చేయటానికి ఎలా అని నేను అడిగేది. ఇప్పుడు మందులు జబ్బులను ఎలా తగ్గిస్తాయో మీకు అనుభవపూర్వకంగా ఉంటుంది, శాస్త్రపరంగా పుస్తకాల్లో ఉంది, అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉన్నది, అందుకని అది నమ్మకం కలుగుతున్నది. అట్లాగే మంచి జీవన విధానాన్ని జీవించినప్పుడు జబ్బులు తగ్గవు అని మీరు అనాలి అంటే మీరు ఆచరించి చూడండి. చదువుకున్న వారంతా ఇప్పుడు మేము చెప్పిన అలవాట్లలో ఏ అలవాటునైనా మీరు అభ్యాసం చేసి దీనివల్ల ఫలితం ఉన్నదా, ఏమన్నా చెడ్డ ఫలితం ఉన్నదా మీరు అనుభవించి తెలుసుకుని చెప్పండి. ప్రపంచం అంతటికీ ఆరోగ్యం కావాలి అంటే
మంచి అలవాట్లతో జీవించటం తప్ప మరొక మార్గం లేదు. మంచి అలవాట్లతో జీవించాలి అంటే మనిషికి మనసు మారాలి, ధైర్యం కావాలి. ప్రజలు అలా మారే ప్రయత్నం, మంచి అలవాట్లతో మనసు మార్చుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి వస్తున్నారు. అందుకని మేము చెప్పే విషయాలు వింటున్నారు, నమ్మకం కలుగుతుంది, పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు తగ్గుతున్నాయని అనుభవపూర్వకంగా బ్లడ్ రిపోర్ట్స్లో తెలుస్తున్నాయి, ఎక్స్రేస్లో తెలుస్తున్నాయి, స్కానింగ్లో తెలుస్తున్నాయి, మలమూత్ర పరీక్షలో తెలుస్తున్నాయి. నేను గుడ్డిగా నమ్మమంటలేదు కదా. మేము చెప్పే విధానాలు ఆచరించే వారి మీద మీరే ఆ బ్లడ్ రిపోర్ట్స్ కానీ మల రక్త మూత్ర పరీక్షలు కానీ వైద్యులుగా చూడండి. అక్కడ రిపోర్ట్స్లో కనపడకపోతే ఇవన్నీ అన్సైంటిఫిక్ అనండి. చక్కటి రిపోర్ట్స్లో ఇవన్నీ కనపడుతూ వాస్తవంగా ఆరోగ్య విషయంలో ఇలాంటి మార్పు కనపడుతూ ఉంటే సైంటిఫిక్ అని నమ్మటానికి ఇంతకంటే ఇంకేం కావాలి. మేము ఈ 14-15 సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల మందితో ఈ విధానం ఆచరింపచేస్తూ ఆ వచ్చే ఫలితాలను సైంటిఫిక్గా ఆ రిపోర్ట్స్ ప్రకారం చూస్తూ ఉంటే ఎంత చక్కగా మార్పు వస్తున్నదో తెలుస్తున్నది కదా. వాటన్నిటికంటే అనుభవం ఆరోగ్యపరంగా ఎంత పెరుగుతున్నది ఎంతో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా. అందుచేత పుస్తకాల్లో వ్రాసి లేనంత మాత్రాన మంచి అలవాట్లన్నీ అన్సైంటిఫిక్ అంటే ఎలా? పుస్తకంలోకి ఎకగాలి అంటే అది అన్వేషణ జరగాలి. శరీరం మీద మనం ఆచరించి అనుభవిస్తే దానికి మించిన సైన్స్ ఇంకొకటి లేదు. మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే అదే గొప్ప సైన్స్. ఆరోగ్యానికి కావలసింది అలాంటివే. రోగాలకు కావలసిన చికిత్సలకు కావలసిన మరొక రకమైతే ఇలాంటివి అందరికీ కావాలి. అందుచేత మేము ఈ ప్రకృతి జీవన విధానము ద్వారా మంచి మంచి అలవాట్లను ఆచరిస్తూ ఎంతోమంది భారతీయ సాంప్రదాయాల్లో చెప్పిన మంచి అలవాట్లను ఆచరింపచేసేలా ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు, ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. అందుచేత మీరందరూ కూడా ఈ ప్రకృతి జీవన విధానాన్ని, మంచి అలవాట్లతో జీవించే చక్కటి విధానాన్ని ఆచరించి అనుభవపూర్వకంగా శాస్త్రీయమా కాదా అని తెలుసుకోవటం అనేది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. అలా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని, చదువుకున్న వారందరూ అట్లా ఆచరించి చదువుకున్న వారిని ఇంకా ప్రోత్సహిస్తే సమాజం ఆరోగ్యవంతంగా ముందుకెళ్ళటానికి ఒక చక్కటి అవకాశం మీరందరూ కలిగించినట్లు అవుతుందని, వైద్యులు కూడా ఈ ప్రకృతి జీవన విధానం ఆచరించే వారి మీద పరిశోధన చేస్తే సమాజానికి ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందని, అలా చదువుకున్న వారిని, మేధావుల్ని, వైద్యులందరినీ ప్రార్థిస్తూ మంచి అలవాట్లు మార్చుకునే వారిని కాస్త సహృదయంతో ఎంకరేజ్ చేయమని మీ అందరినీ మనసారా కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మనందరం ఈ ప్రకృతి జీవన విధానం ఆచరించాలి అంటే కొత్త వారందరూ ఎలా ఆచరించాలి అనే చిట్ట చివరి విషయాన్ని ఈ ప్రకృతి జీవన విధానంలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.